సినిమాల జాతర. ప్రతి ఏడాది కనీసం ఇద్దరు పెద్ద హీరోలు లేదంటే ముగ్గురు స్టార్లు థియేటర్స్లో సినిమాలతో ఫైట్ చేయడం కామనే. ప్రతిసారి అలా కలిసొచ్చింది, కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. గత మూడేళ్లుగా పొంగల్ పోరు వసూళ్ల తీరు మారుస్తోంది. లాస్ట్ ఇయర్ వాల్దేరు వీరయ్యగా చిరు వచ్చాడు. వీరసింహారెడ్డి మూవీతో బాలయ్య బాక్సాఫీస్ మీద దండెత్తాడు. అయితే మెగాస్టార్ చిరంజీవికి లాస్ట్ ఇయర్ కలిసొచ్చింది. సంక్రాంతికి సక్సెస్ సొంతమైంది. నిజానికి సంక్రాంతికి ఎంత పెద్ద హీరోలు పోటీ పడ్డా రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైనా వసూళ్ల వరదకి కొద ఉండదంటారు. కానీ రెండు మూడేళ్లుగా ఎందుకో ఈ లెక్క తప్పుతోంది. లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి యావరేజ్గా, వాల్తేరు వీరయ్య హిట్గా నిలిస్తే అంతకుముందు ఏడాది బంగారాజుగా కింగ్ నాగ్ దూసుకువెళ్లాడు. నాగ చైతన్యతో కలిసి హిట్ మెట్టెక్కాడు. 2021లో కూడా ఇలానే పండక్కి సినీ జాతర అనుకున్నట్టే మూవీస్ మధ్య పోటీ పోటెత్తింది. కానీ 2021లో క్రాక్ తప్ప మరే మూవీ హిట్ మెట్టెక్కలేకపోయింది. రామ్ చేసిన ప్రయోగం రెడ్ ఫ్లాప్ అయింది. మాస్ మహారాజా రవితేజ క్రాక్ మాత్రమే కిక్కిచ్చింది. 2020 సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ఒకేసారి బన్నీ మహేష్ బాబు సినిమాలు దండెత్తాయి. కానీ పొంగల్ పోరు ఎంత భీకరంగా జరిగినా ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ బెండు తీశాయి, వసూళ్ల వరద తెచ్చాయి. ఏ మూవీ కూడా మరో సినిమాకు నష్టం కలిగించలేదు. బేసిక్ గా సంక్రాంతి అంటేనే సినీ జాతర. ఎన్ని మూవీస్ వచ్చినా వసూళ్లకి కొద ఉండదు. ఈ మాట 2020 వరకు చెల్లుబాటు అయింది. 2021 నుంచి 24 వరకు ప్రతి ఏడాది ఎన్ని మూవీస్ పోటీ పడ్డా పంచులు పడ్డాయి. కానీ 2020లో మాత్రం బన్నీ మహేష్ మూవీస్ మధ్య పోటీ ఉన్నా రెండు కూడా బాక్సాఫీస్ బెండ తీయగలిగాయి. సరిలేరు నీకెవరు అంటూ మహేష్ బాబు 4 ఏళ్ల క్రితం సంక్రాంతిని టార్గెట్ చేస్తే 200 కోట్లపైనే వసూళ్లొచ్చాయి. అప్పుడే పోటీలో దిగిన బన్నీ సినిమా అలవైకుంఠపురంలో కూడా 200 కోట్లపైనే వసూళ్లను రాబట్టగలిగింది. అలా సంక్రాంతికి సినిమాల మధ్య పోటీతో నష్టం లేదనే మాట అప్పటి వరకైతే నిజమని తేలింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప కంటే ముందే డబుల్ సెంచరీ రేంజ్ లో మార్కెట్ ని షేక్ చేసేలా చేసిన మూవీ అలవైకుంఠపురంలో. ఈ మూవీ సరిలేరు నీకెవరు 2020లో ఒకే సీజన్ లో పోటీ పడ్డాయి. కానీ రెండు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. అలా చూస్తే సంక్రాంతి పండక్కి ఎన్ని సినిమాలైనా పోటీ పడ్డా వసూళ్ల వర్షం కురిపించే స్టామినా ఉందనే మాటే నిజమైంది. కానీ ఆ మాటే ప్రతి ఏడాది మెల్లగా మాయమైపోతోంది. 2020 వరకు సంక్రాంతి సినిమాల లిస్టు చూస్తే పెద్ద హీరోల మూవీస్ పోటీ పడ్డా థియేటర్ సమస్యలు గానీ వసూళ్ల వరదలో తగ్గుదల గానీ ఇబ్బంది పెట్టలేదు. ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోల మూవీస్ కూడా వసూళ్ల వర్షం కురిపించాయి. కానీ 2021 నుంచి 24 వరకు లిస్టు చూస్తే అలాంటి పరిస్థితి కనిపించట్లేదు.